న్యూస్. నేను మీ శిరీష. ఉమ్మడికోట ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమంటున్న ఉమ్మడికోట అభ్యర్థి బొగ్గు రవణమూర్తి. సోమవారం నర్సనపేట పట్టణం 20వ వార్డు ఇందిరానగర్ హట్కో కాలనీ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రవణమూర్తి విచ్చేశారు. వారికి కాలనీ వాసులు ఘనస్వాగతం పలికారు. తదనంతరం వార్డు పరిధిలో గల వీధుల్లో ఆయన పర్యటించి సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. వైసీపీని వీడి టీడీపీలో బూర్జ రమణారావు మరియు 10కి పైగా కుటుంబాలు బొగ్గు రవణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరారు. సైకిల్ గుర్తుకే మన ఓటు, రమణమూర్తికి అత్యధిక మెజారిటీతో గెలిపించడమే మన లక్ష్యం అంటూ మంగళహారతలు పడుతున్న అక్కచెల్లెమ్మలు మరియు మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. జగన్ ప్రభుత్వానికి ఓట్లు వేసి మా గొంతు మేమే కోసుకున్నామని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి సుధీర్ కుమార్ అన్నారు. రాజాంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులన్నింటినీ సీఎం జగన్ ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే కట్టబెట్టారని సుధీర్ కుమార్ ఆరోపించారు. ఉన్నతమైన చదువులు, ఇతర అర్హతలు కలిగి ఉన్న దళితులను జగన్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. జగన్ ప్రభుత్వంలో దళిత, మైనారిటీ, బీసీ మంత్రులు కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నారని ఆయన వాపోయారు. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రత్యేక చట్టాల ద్వారా, ప్రత్యేక హక్కుల ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు మాకు కొనసాగిస్తున్నటువంటి 27 పథకాలను నిశ్చిగ్గుగా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే అతని ప్రభుత్వం దళితుల గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, విదేశీ విద్యా విధానం పేరుతో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యా విధానాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యా విధానాన్ని పెట్టుకుంటావా అంటే, ఆ మహాత్ముడు ప్రపంచ మేధావితో నిన్ను పోల్చుకుంటున్నావా? పైపెచ్చు అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఫీజులు చెల్లించగా వారి భవిష్యత్తు అంధకారంలోకి పోగా కనీసం నూతనంగా ఒక 10-20 మందిని కూడా నువ్వు ఈ అంబేద్కర్ ఈ విద్యా విధానం ద్వారా విదేశాలకు పంపించిందే లేదు. అంటే దళితులు చదువుకోవడానికి వీల్లేదు, 17 మెడికల్ కాలేజీలు కట్టించా అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీల్లో ఎన్నడూ లేని విధంగా మరి మాకున్నటువంటి రిజర్వేషన్లో కొరత విధించాడు 50%. అంటే దళితులు వైద్యులు అవ్వకూడదు, దళితులు కనీసం డెంటల్ డాక్టర్లు కూడా అవ్వడానికి వీల్లేదు. నీ ఉద్దేశం ఏంటి? దళితుల దగ్గర ఆరోగ్య దళిత డాక్టర్ల దగ్గర ఎవరు చూపించుకోకూడదు అనేది నీ ఉద్దేశమా? ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మంజు జిల్లాని సమూన్ అన్నారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరిగే ఒక్కరోజు సామాజిక సేవ స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున 18 ఏళ్లు నిండిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను వినియోగిస్తామని, ఇందుకుగాను వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకోవాలని చెప్పారు. వీరికి శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి పనులు అప్పగించబోమని, ఓటర్ సహాయం కోసం మాత్రమే వీరి సేవలు వినియోగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ ఎన్సీసీకి చెందిన క్యాడెట్లు 852 మంది అందుబాటులో ఉన్నారని, అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 1774 మంది ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే వీరికి భోజన, వసతి, రవాణా సదుపాయం కల్పిస్తామని అన్నారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ త్రినేంద్రరావు, ఎన్సీసీ ఏఎన్ఓ పోల్నాయుడు, 14వ ఎన్సీసీ బెటాలియన్ తరపున షేక్ కమాల్, జితేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ పాలన సాగుతుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం లంకం చెరువు పనులను రావాడ భాస్కర్ రావు, రుప్ప పొట్టన్న, రుప్ప రామమూర్తి, కింజరాపు ఆనంద్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి వేతనదారులతో గొండు జగన్నాథరావు మాట్లాడుతూ,
బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. అనంతరం సింగువలస పంచాయతీలోని నక్కపేట సింహపేట గ్రామాల్లో కంచు దశరథ కుర్న జోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమంలో జగన్నాథరావు పాల్గొన్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆర్చీ వద్ద వైజాగ్ నుండి వస్తున్న ఏసీ బస్సులో సోమవారం నాడు డిఎస్ఎఫ్టీ టీం మరియు ఎస్ఎస్టీ టీంలు తనిఖీలు చేయగా 29,50,000 రూపాయల నగదు పట్టుబడింది. దీనిని వీరు స్వాధీనపరుచుకుని తదుపరి చర్యలు తీసుకునే నిమిత్తం ఎస్ఎస్టీ టీంకు అందజేశారు. ఎలక్షన్ వేళ అక్రమంగా నగదును తరలిస్తే ఉపేక్షించేది లేదని వీరు ఈ సందర్భంగా హెచ్చరించారు. కూటమి లక్ష్యాన్ని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి విజయానికి విఘ్నత కలిగిన న్యాయవాదులు సహకరించాలని కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను వారు కలిశారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పాటు వెనుకనున్న లక్ష్యాన్ని వివరించారు. కూటమి అభ్యర్థుల విజయానికి తద్వారా జిల్లా నగర అభివృద్దికి తోడ్పాటు అందించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి మార్పుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రజనీ ఎన్ఈఆర్కి పార్లమెంట్ అభ్యర్థి కలిసిరి అప్పలనాయుడు సతీమణి ప్రభానాయుడికి ఘనస్వాగతం పలిగిన ఒరిసం గ్రామస్తులు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో వరిసాం గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు సతీమణి, రజనీ ఎన్ఈఆర్ మరియు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడు సతీమణి ప్రభానాయుడికి వరిసాం గ్రామంలో గ్రామ ప్రజలు నాయకులు ఘనస్వాగతం పలికారు. తదుపరి గ్రామంలో ఉన్న ప్రతి గడపకి ఎన్నికల ప్రచారాన్ని వారు కొనసాగించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీ యొక్క అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఎమ్మెల్యేని మరియు సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని నమోదు చేస్తామంటున్న ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి. పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును వారి రిజిస్టర్లతో సంబంధం లేకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు తమ రిజిస్టర్లలో పక్కగా నమోదు చేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ శేఖర్ విద్యార్థి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఆయన శ్రీకాకుళం లోక్సభ, శ్రీకాకుళం, ఆందలవలస, నరసనపేట నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఏజెంట్లతో కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూహంతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం మాట్లాడారు. 10,000 రూపాయలకు మించి ఉండే లావాదేవీలను చెక్కు రూపంలో లేదా డిజిటల్ రూపంలో చేయాలని ఆయా అభ్యర్థులకు స్పష్టం చేశారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చులను లెక్కిస్తామని, తమ వద్ద ఉన్న వేరే రిజిస్టర్లలో ఖర్చును సరిపోల్చి చూస్తామని వివరించారు. తేడా ఉంటే నోటీసులు జారీ చేస్తామని, ఎలాంటి సందేహాలు ఉన్నా ఆయా రిటర్నింగ్ అధికారులు కలిసి నివృత్తి చేసుకోవాలని, స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆమోదించిన ధరల ప్రకారం ఖర్చును లెక్కిస్తామని వివరించారు. సమావేశంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ఆయా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండలంలో ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి ప్రచారం చేపట్టిన ఎంజీఆర్. పాతపట్నం మండలం పెద్దలోగిడి గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థి మావిడి గోవిందరావు ఇంటింటా ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలకు వివరించి, ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గ అభివృద్ది కోసం రాబోయే రోజుల్లో సమగ్రవంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తానని హామీఇస్తూ, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న ఎంజీఆర్ కు అడుగడుగున ఘనస్వాగతం పలుకుతూ మహిళలు వీరతిరకాలతో ఎంజీఆర్ ను ఆశీర్వదించారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవిటి మండలం జమేదర్పుట్టుక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ
ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం జమేదారు పుట్టుగా మరియు కరాపాడు గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారు. రాష్ట ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందు వరుసలోకి తీసుకొస్తారని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయం చేసి ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియా విజయని గెలిపించి, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని, కవిటి మండలం జమేదారు పుట్టుగా మరియు కరాపాడు గ్రామాల్లో ఆమె గడప గడపకు వెళ్లి ప్రజలకు అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణారావులో, ఏఎన్సీ చైర్మన్ ఎన్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.